ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజుకు చేరుకుంది ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది ఇక రెండో రోజైన శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది వెలుతురులేమి కారణంగా మూడో సెషన్ కుదరలేదు ఇక మూడో రోజైన ఈ రోజు పరిస్థితులు మెరుగ్గా ఏమీ లేవు ఉదయం నుంచే వాతావరణం మేఘామృతమై ఉన్నాయి సౌతాటన్ కాలమాన ప్రకారం ఉదయం ఐదు గంటలకు అక్కడ వర్షం కురిసింది దీంతో ఆకాశం మేఘామృతమైంది ఈ లెక్కన తొలి సెషన్ జరిగే అవకాశం కనిపించడం లేదు ఇక మధ్యాహ్నం సైతం ఎనభై శాతం మేరకు వర్షం కురుస్తుందని వాతావరణ వెబ్సైట్లు అంచనా వేశాయి అప్పుడప్పుడు వర్షం కురుస్తూ ఎండ వస్తూ ఇలా సాయంత్రానికి వాతావరణం పొడిగా మారే అవకాశం ఉందట గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీలు ఉంటుందని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది ఇక మొదటి రోజు ఆట రద్దు కావడంతో రెండో రోజు టాస్ వేశారు టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ భారత్ ను తొలుత బ్యాటింగ్ కు ఆహ్వానించాడు వెలుతురి లేమితో ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి నూట నలభై ఆరు పరుగులు చేసింది కోహ్లీ నలభై నాలుగు అజింక్య రహిణ ఇరవై తొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నారు ఇద్దరు నూట నలభై ఏడు బంతుల్లో యాభై ఎనిమిది పరుగుల అజయ భాగస్వామ్యమే నెలకొల్పారు